సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు. సో ఇంత వివిధ జియోగ్రఫీస్, వివిధ లాంగ్వేజెస్, కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే ప్లేస్ నుంచి చెందిన అవసరం లేదు కదా సార్. అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు. అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో. సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి, తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అండ్ ఆ ప్లేస్ శంబాలా ఎందుకు కాకూడదు అన్న థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను సార్. అండ్ పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి, ఎందుకు అలా పెట్టారు? మరియమ్మ, జాన్, జాన్ ఏదో ఇద్దరు మూడు క్రిస్టియన్స్ పేర్లు ఉన్నాయి. ఎవరు సార్? మరియమ్ అని ఉంది సార్. మరియమ్ అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ పెట్టుకున్నారు. ఇంకోటి, వాళ్ళు అతి శక్తులు ఉన్నప్పుడు దేనికోసం పోరాడుతుంటారు? అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్. కొన్ని కొన్ని కథలో ఒరిజినల్ అంటే కొంతమంది అంటారు సార్, అది కూడా కల్పితమై కదా సార్, బికాజ్ ఎవరు శంబాలాకి వెళ్ళలేదు. సో వాళ్ళు ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనకు తెలియదు. అది ఒక ఇంటర్ప్రిటేషన్, ఇది నా ఇంటర్ప్రిటేషన్. నాగేశ్వర గారు, నాగేశ్వర గారు ఇక్కడ సార్. హాయ్ సార్. కల్కిలో కమల్హాసన్ గారిని చూపించిన రెండు సీన్స్ కానీ అదిరిపోయాయి. అంటే ఆయన ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు, అంటే ఐ మీన్ ఆయన బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమైనా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకున్నారా? ఒకవేళ పార్ట్ టూలోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి, కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది? అంటే చాలా బాగుంది అనిపించింది, అందుకే చెప్పించాను. అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్ చాలా సెట్ అయింది. ఒక ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అని చెప్పేది ఆల్మోస్ట్ యస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. అండ్ ఇంకా కమల్హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. నేను సగం సగం చెప్పిన దాన్నే ఆయన 100-110% తీసుకెళ్తారు. సో దట్స్ సినిమా చేస్తారు సార్, పార్ట్ 2 చేస్తారు సార్, పార్ట్ 2 చూస్తారు ఫుల్గా. సార్,